హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు లక్ష్మీ నవనీత కిచెన్ ఈరోజు మన కిచెన్లో నేను తయారు చేసి చూపించబోయే రెసిపీ వచ్చి వేడి వేడిగా మిర్చి బజ్జీ అది ఎలా తయారు చేయాలో ప్రాసెస్ చూసేద్దామండి మనం బయట బండి మీద కొని తెచ్చుకునే అదే రుచితో ఇంట్లోనే ఎలా తయారు చేయాలో నేను చాలా సింపుల్గా చూపిస్తాను మీరు కూడా తయారు చేసుకుని చూడండి ముందుగా ప్రాసెస్ చూసేద్దాం నేనైతే ఈ మిర్చి తీసుకున్నానండి బజ్జి వేయడానికి ఇవి మిర్చి బజ్జీకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది రుచి చాలా టేస్టీగా ఉంటుందండి కారం కారంగా భలే ఉంటుంది వీటిని ఒకసారి వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిర్చిని కట్ చేసుకోవాలండి నేను చూపించే విధంగా ఇలా కట్ చేసుకోవాలి మిర్చిని నిలువుగా ఘాటు పెట్టుకోవాలన్నమాట ఘాటు పెట్టుకున్న తర్వాత లోపల గింజలు ఉంటాయి కదండి సీడ్స్ అవి తీసేసుకోవాలి బాగా ఎక్కువ కారంగా ఉంటుంది కాబట్టి కొంతవరకు తీసేసుకోవాలి మీకు ఇష్టమైతే పూర్తిగా తీసేయచ్చు లేదంటే కొంచెం ఉంచుకోవచ్చు అండి చూసారు కదా ఈ విధంగా తీసేసుకోవాలండి ఇలాగే మొత్తం మిర్చీలు కూడా ఘాట్లు పెట్టుకుని సీడ్స్ తీసేయాలి చూసారు కదండి మొత్తం మిర్చీలన్నిటినీ కూడా నేను ఇలాగా సీడ్స్ తీసేసు పెట్టుకున్నాను ఇప్పుడు దీనిలో స్టఫింగ్ కోసం ఇది వామ్ అండి నేను దంచి పెట్టుకున్నాను ఒక స్పూన్ వామ్ని పచ్చ పచ్చగా దంచుకోవాలి అలాగే దానిలోకి చిటికెడు సాల్టు ఒక స్పూను శనగపిండి వేసుకుని సాల్టు వాము పొడి శనగపిండి ఈ మూడు చక్కగా కలిసేలాగా స్పూన్తో కలుపుకుని ఈ స్టఫింగ్ని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మిర్చి లోపల స్టఫ్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా నేను చూపించే విధంగా మొత్తం మిర్చీలన్నిటికీ కూడా ఈ స్టఫింగ్ని పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనం మిర్చి తిన్నప్పుడు చాలా బాగుంటుందండి చాలా మంచి టేస్ట్తో ఉంటుంది మిర్చి బజ్జీ ఇప్పుడు మిర్చీలన్నీ స్టఫింగ్ పెట్టేసుకున్నాం కదా వాటిని పక్కన పెట్టుకుని నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి శనగపిండిని జల్లించి తీసుకోండి దానిలోకి ఒక స్పూను బియ్యప్పిండి ఒక చిన్న స్పూను వాము వేసుకుంటున్నాను అలాగే చిటికెడు వంట సోడా రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి వేసుకుని మొత్తం వీటన్నిటినీ కూడా ఒక స్పూన్తో చక్కగా ముందు కలిపేసుకోవాలి బాగా ఇలా పిండి మొత్తం అంతా కూడా కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం మిర్చి బజ్జీ వేసుకోవడానికి వీలుగా పిండిని కలుపుకోవాలండి చూసారు కదండి నేను చూపించే విధంగా ఈ థిక్నెస్ లో కలుపుకోవాలి మనకి బజ్జీ పిండి మిర్చి వేసుకోవడానికి పిండి తయారైపోయింది అలాగే మనకి మిర్చి కూడా స్టఫింగ్ చేసేసుకు రెడీ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండింటితో మనం మిర్చి బజ్జీ తయారు చేసుకుందాం స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ అవ్వనివ్వాలండి హీట్ అయిన తర్వాత ఇప్పుడు మిర్చిల్ని మనం కలిపి పెట్టుకున్న పిండిలో ముంచుకుని బజ్జీల్లాగా లాగా వేసుకోవాలి మీ బాండీకి తగినన్ని బజ్జీలను వేసుకోవాలండి నేను చూపించే విధంగా చూసారు కదండి ఈ విధంగా బజ్జీలు వేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా వేయించుకోవాలి ఈ మిర్చి బజ్జీని ఇవి వేగిపోయినాయి అండి ఇప్పుడు తీసేద్దాం తీసేసుకుని ఒక ప్లేట్లోకి కొంతసేపు చల్లారిన తర్వాత ఒక నిమిషం పాటు ఇప్పుడు మళ్ళీ అదే శనగపిండిలో మళ్ళీ ఈ వేగిన బజ్జీని ముంచుకుని ఆయిల్లోకి వేసుకోవాలండి సెకండ్ టైము ఇలా వేయడం వల్ల బజ్జీ షేప్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది చాలా బాగా కుక్ అవుతుందండి టూ టైమ్స్ వేయడం వల్ల ఒకేసారి చిక్కగా పిండి కలుపుకుని వేసుకుంటే దలసరు వచ్చేసి త్వరగా పిండి లోపల ఉడకదండి పైకి కలర్ వస్తుంది కానీ అందుకని నేను పిండిని పల్చగా కలుపుకుని రెండు సార్లుగా వేసుకుంటున్నాను మిర్చి బజ్జీ ఇలా వేసుకుంటే చాలా బాగా వస్తుంది రుచి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ బజ్జీలు వేగిపోయినాయి అండి చూసారు కదండి చక్కగా ఉడికిపోయినాయి వేగిపోయినాయి కదా బజ్జీలు ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారు కదండి బజ్జీ రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ బజ్జీలని ఒక నిమిషం పాటు పక్కన వదిలేస్తే చల్లారుతుంది కదా అప్పుడు ఈ బజ్జీలకి ఒక చాకుతో ఇలా ఘాటు పెట్టుకోవాలండి లోపల మిర్చి ఓపెన్ అయ్యేలాగా ఘాట్లు పెట్టుకోవాలి నేను చూపించే విధంగా చూసారు కదా మొత్తం బజ్జీలన్నిటికీ ఇదే విధంగా ఘాట్లు పెట్టుకోవాలి బజ్జీలన్నిటికీ ఘాటు పెట్టేస్తాం కదండీ ఇప్పుడు ఈ బజ్జీల్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ ఆనియన్ ముక్కల్లోకి పావు టీ స్పూన్ కారం రుచికి తగినంత సాల్టు అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకుని చక్కగా ఇవన్నీ కలిసేలాగా స్పూన్తో బాగా కలుపుకోవాలి కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఘాట్లు పెట్టుకున్న బజ్జీల్లోకి పెట్టుకోవాలండి చూసారు కదండీ ఈ విధంగా పెట్టుకోవాలి మొత్తం బజ్జీలన్నిటికీ ఇలా పెట్టుకున్న తర్వాత దీనిలోకి వేయించి పెట్టుకున్న వేరుశెనగుళ్ళను కూడా వేసుకోవాలి దానిలోకి ఇవి అండి వేయించినవి ఇవి కూడా వేసుకోవాలి కొద్దిగా నలుపుకుని వేసుకుంటే క్రంచీగా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మిర్చి బజ్జీలన్నిటిపైన కూడా లెమన్ జ్యూస్ కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూసారు కదా చాలా సింపుల్గా ఇంట్లోనే బయట బండి మీద కొని తెచ్చుకునే రుచితో వేడి వేడిగా మిర్చి బజ్జీ తయారైపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్